హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరు ఎట్లురు, నేను కూడా మంచిగున్నా, మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నా. సో చాలా రోజుల నుంచి వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే కనుక, సో నేను ఒకటి అనుకున్నా అనమాట. సో చాలా రోజుల తర్వాత అది ఇప్పటికి నెరవేరింది, అందుకనేసి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అసలు కుదరట్లేదు. ఎందుకంటే ఒక పని మీద మనం శ్రద్ధ పెట్టినప్పుడు ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే కష్టమైపోతుంది. ఎందుకంటే ఒక వీడియో తీయాలన్నా మీరు జనరల్గా ఒక వీడియో చూస్తారు, ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ వీడియో తీయాలని, కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. నాదని కాదు, ఏ యూట్యూబ్, ఇట్స్ నాట్ ఎ జోక్ ఒక వీడియో తీయాలి అంటే. అందుకనేసి నాకు తీయడానికి కుదరట్లేదు. మనం షూట్ ఎంత చేసినా కూడా వీడియోస్ ఒక నేను మ్యాక్సిమం అయితే వర్క్ వీడియోస్ చూపిస్తున్నాను కాబట్టి నేను వర్క్ చేయాలి, ఆ వర్క్ని ఎడిటింగ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్, ఇంకా ఆ వర్క్గా ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా చాటభారతం ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీడియో చేయాలంటే కొంచెం కష్టమైపోతుంది. ఇంకా పాయింట్కి వచ్చేసి ఏంటంటే, ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అని చెప్పినా కదా, అదేంటంటే చాలా రోజుల తర్వాత నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా తీసుకుందాం అనేసి ఒక థాట్ వచ్చిందనమాట. సో ఫైనల్గా అయితే ఇప్పటికీ అది కంప్లీట్ అయిపోయింది. సో అది తీసుకున్నాను. సో మనకు వర్క్ అనేది అయితే కంప్లీట్గా ఇన్ని రోజులు అనేది అయితే మనకు వాళ్ళు ఏం ట్రైనింగ్ లాంటిది కానీ అట్లా ఏమి ఇవ్వరు. డెమో కూడా చాలా తక్కువ, ఒక 3 అవర్స్ లేదంటే ఒక 1 డే, లేదంటే కుదిరితే మళ్ళీ అడుగుతూ ఇస్తారు. కానీ పదే పదే, నాకు చిన్న పాప ఉంది కాబట్టి పదే పదే బయటికి వెళ్ళి డెమో తీసుకోవాలన్నా, సారీ, పదే పదే డెమో తీసుకోవాలన్నా కూడా కష్టమైపోతుంది కదా. సో అందుకని చెప్పేసి ఆఫ్టర్ అంటే మెషిన్ కొన్న తర్వాతనే నేను దానిపైన కూర్చున్నాను. సో నా పిచ్చి ఏంటంటే, ఏదైనా నచ్చింది ఉంది అంటే మాత్రం అది కంప్లీట్గా నాకు వచ్చేదాకా నేను అసలు వదిలిపెట్టాను అనమాట. సో అదొక పిచ్చి ఇది అనమాట నాకు. సో ఫైనల్గా అయితే ఇప్పటికైతే ఇంకా వర్క్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక 60% అయితే వచ్చేసింది. సో అదంతా కూడా మనకు నేర్చుకోవాలి, ఎందుకంటే అది అంతే ఇక, ఎందుకంటే మన కస్టమర్స్కి మనం ఏ చేయాలి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా సరే. సో అందుకని చెప్పేసి నేను మొత్తం కూడా తలకాయ అందులో పెట్టేసేసిన. సో వేరే ఏ దానిపైన కూడా ఈ వీడియోస్ చేయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పలేను, కానీ టైం కుదరట్లేదు అందుకని చెప్పేసి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నా. సో ఈరోజు అయితే నేను తెచ్చుకున్నటువంటి మిషన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటా. నుంచి కుదిరితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వీడియోస్ కూడా అంటే డిజైన్స్ ఎట్లా వేసుకోవాలి ఏంది అని మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా నేను మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నా ఛానల్లో కూడా నా ఛానల్ని చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను వర్క్ మొత్తం నేర్చుకుంటాను, దాని తర్వాత నేను వీలైనంత మటుకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పటి నుంచి అయితే ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో మనం ఎంతైతే ప్రాక్టీస్ చేస్తామో మనకు వర్క్ అనేది అన్ని డౌట్స్తో పాటు అదేవిధంగా ఆ డౌట్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకు ఎప్పుడైతే మనం ఆ మిషన్ మీద కూర్చుంటేనే అర్థమవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి చాలా బిజీగా ఉన్నా, ఆ మిషన్తో ఏ విధంగా కుట్టుకోవాలనేది మ్యాక్సిమం నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. సో వీలైతే నాకు తెలిసిన టిప్స్ అదేవిధంగా నేను ఏ విధంగా ఫాలో అవుతున్నా, నేను ఏ విధంగా నేర్చుకున్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్బా ఏదున్నా సరే నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా. సో అదన్నమాట. సో కాస్ట్ అయితే నేను చెప్పను, ఎందుకంటే ఒక్కొక్కరి ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి. ఉషా 550E నేను తీసుకున్నానమాట. సో అదే ఈరోజుకి. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుంటా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇది అన్నమాట నేను తెచ్చింది. సో వెన్నెల అయితే ఫుల్లీ ఎగ్జైటెడ్, అసలు ఈ డబ్బాలో ఏముంది ఏముంది అని చెప్పేసి. సో దానికి ఏం అర్థం కావట్లేదు, దానికి తోడు నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి ఆ లైటింగ్ ప్రాపర్గా లేదనేసి నేను లైట్ కూడా పెట్టానమాట. బట్ స్టిల్ అయినా కూడా అంటే నైట్ టైంలో ఇది మేబీ 8:30కి షూట్ చేయడం వల్ల కొంచెం లైటింగ్ ప్రాబ్లం అయ్యింది. సో ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత ఏదో బుక్ లాంటిది వచ్చింది, దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తా ఒకసారి. సో ఇలా అన్నమాట చూడండి, ఈ కిట్ ఇచ్చిరన్నమాట, దీంట్లో అన్నీ కూడా ఉంటాయి, అవి విడిగా చూపిస్తాను. దాని తర్వాత వచ్చేసి వైర్ వచ్చేసింది అన్నమాట మనకు, అట్లనే ఒక సీడీ వచ్చిందన్నమాట.
అంటే డెమో పర్పస్కి చూసుకోవడం కోసమని. దాని తర్వాత ఇది ఒక వైర్ వచ్చింది, ఇది మేబీ ఎందుకో ఇంకా నాకు అంత తెలీదు. సో అదనమాట. దాని తర్వాత వచ్చేసి ఇట్లా ఉంది మెమరీ క్రాఫ్ట్ అనమాట. ఉషాలో వచ్చేసి ఉషా కంపెనీలో రెండు ఉన్నాయన్నమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్, ఉషా 450E మెమరీ క్రాఫ్ట్ 450E అండ్ ఇంకొకటి వచ్చేసి మెమరీ క్రాఫ్ట్ 550E అనమాట. ఈ నేను తీసుకున్న దాంట్లో నాలుగు ఫ్రేమ్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ చూపించిన చిన్నది, దాని తర్వాత సెకండ్ అండ్ దాని తర్వాత థర్డ్ అనమాట. సో అక్కడ గోడకు ఉంది చూడండి, అది వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట. అదే మనం ఎక్కువగా యూజ్ చేసేదన్నమాట. సో ఇవైతే చిన్న చిన్న ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే చిన్న చిన్న బూటీస్కి కానీ, లేదంటే థర్డ్ వన్ వచ్చేసి మనము లంగా జాకెట్లకైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోర్త్ వన్ వచ్చేసి చాలా ఎక్కువగా మనం బ్లౌజెస్కి యూజ్ చేసామన్నమాట. సో ఫైనల్గా అయితే నేను ఈ టేబుల్ పైన సెట్ చేసుకున్నానమాట. ఎక్కువగా ఇక్కడనే నేను వర్క్ చేసుకుంటాం మగ్గంవి కాకపోతే. సో అదే టేబుల్ పైన నేను ఇక్కడ సెట్ చేసేసిన అనమాట. సో మొత్తం ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంది చూడండి. సైడ్కి కూడా నా మెటీరియల్ అంతా కనిపిస్తుంది, మెమరీ క్రాఫ్ట్ 550E అనమాట. సో ఫైనల్గా అయితే నేను అనుకున్నది అయితే వచ్చేసింది మా ఇంటికి. సో తర్వాత పనితనం ఎట్లుంటుందని చెప్పేసి చూడాలి. సో దాని తర్వాత కిట్ అని చెప్పిన కదా, దాంట్లో ఒక సిజర్ ఇచ్చారు. దాని తర్వాత ఇవి సైడ్కి మన క్లాత్ ఫిట్గా ఉండడం కోసం అని చెప్పేసి పట్టుకోవడానికి అనమాట, అవి కూడా ఫిక్స్ చేయడం కోసం. దాని తర్వాత బాబిన్స్ ఇచ్చారు అనమాట, ఒక ఫోర్ ఇచ్చారు. ఆల్రెడీ డెమో చేసినాం కాబట్టి దానికి థ్రెడ్ అనేది ఆల్రెడీ చుట్టే ఉంది. ఆ తర్వాత ఇది మళ్ళీ థ్రెడ్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టైం కదా ఎట్లా పెట్టుకోవాలి అర్థం కాలేదు అది. తర్వాత మా ఆయన చెప్పండి ఇట్లా పెట్టుకోవాలనేది. సో దాని తర్వాత వచ్చేసి మనకు ఇవి లైక్ ఎట్లా అంటే దారం అనేది బయటికి వెళ్ళిపోకుండా తిరిగేటప్పుడు అవి సైడ్కి లాక్ చేసుకోవడం కోసం అనేసి అట్లా చిన్న చిన్నగా వచ్చినాయి అన్నమాట. ఒక 4 to 5 ఇచ్చారు, ఒకటి పెద్దది వస్తుంది, అట్లానే ఒక మూడైతే చిన్నవి వస్తాయి అన్నమాట. చూడండి ఇది క్లీనర్ అనమాట. సో డిస్ప్లే తుడుచుకోవడానికి కానీ, లేదంటే బాబిన్ కేస్ కానీ కొంచెం క్లాత్ పెట్టి, లేదంటే కాటన్ థ్రెడ్ తీసుకొని తుడుచుకోవాలి. దాని తర్వాత చిన్న స్క్రూ డ్రైవర్ వచ్చింది. దీనికంటే ఇంకా చిన్నది కూడా ఒకటి మనకు యూజ్ అవుతాయి అనమాట, అది ఇవ్వలేదు. దాని తర్వాత పెన్ లాంటిది వచ్చింది అనమాట డిస్ప్లే పైన టచ్ చేయడానికి. ఆ తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా బాబిన్ కేస్ వచ్చింది అనమాట మనకు. అట్లనే ఇది చెప్పాను కదా థ్రెడ్ అనేది అటు ఇటు పోకోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇది కొంచెం పెద్ద సైజ్ది కూడా ఇచ్చారు అనమాట దాంట్లో చూడండి, ఆ రకంగా పెట్టుకోవడానికి. సో దాని తర్వాత బ్రష్ అనమాట, ఇది నార్మల్గా అక్కడిక్కడ డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా, బాబిన్ కేసులో డస్ట్ ఏమైనా ఉన్నా కూడా తుడుచుకోవడం కోసం అనమాట. అట్లానే ఆర్గానిక్ నెడిల్స్ ఇచ్చారు దీనికి, 14 or 16 సెట్ అవుతాయంట. సో మొత్తానికి అయితే ఇది స్క్రూ కూడా ఇచ్చారు. ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందులో ఉన్నవి ఆల్మోస్ట్ నేను మీకు చూపించాను, ఇంకా డీటెయిల్డ్గా నేను ఫర్దర్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుంటా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేసి సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాయి అనమాట. సో ఇప్పటికైతే ఉంటాం, మళ్ళీ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.